హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్ కాస్త నాన్ స్టాప్ గా 5వ వారానికి చేరుకుంది. ఎన్నో వింతలతో పాటు రోతలు కూడా చూడాల్సి వస్తుంది. ఇక ఇవాళ ఓటింగ్ ట్రెండ్స్ అయితే పెద్దగా కిక్ రావట్లేదు అనుకోండి, ఎవరి పొజిషన్స్ లో వాళ్ళే అతుక్కుపోతున్నారు. సో అలా మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో 7 మంది ఉండగా వాళ్ళల్లో బిందమ్మనే 1 అన్నట్లు వెనక్కి తిరగకుండా పోతానే ఉందన్నమాట విత్ 25% తో. ఇక యాంకర్ శివ నిన్న కెప్టెన్సీ టాస్క్ లో చివరిదాకా కూడా పోరాడి తన వల్ల అయినంత సేపు ఆడుతూనే ఉన్నాడు. సూపర్ ఉండోయ్, సూపర్ అనిపించేశాడు నిజంగానే. సో అలా శివకి మంచి మార్కులే పడ్డాయన్నమాట విత్ 24% లో. నాకెందుకో బిందు కన్నా కూడా శివనే మంచి ఎంటర్టైనర్ కానీ గేమర్ కానీ ఆల్ ఇన్ వన్ అనుకోండి, కానీ శివ ఎందుకని ఇంకా కూడా సెకండ్ ప్లేస్ అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ రీజన్ మీకు తెలిస్తే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇకపోతే హర్యానా బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకున్నామా? ఏంటో ఈ పాప ఫ్లాప్ చేసేలా ఉంది. ఓట్లు కూడా అంతే విత్ 16% ఉంది. ఇకపోతే తేజస్విని వచ్చేసి 13 ఉంటే అనిల్ రాథోడ్ వచ్చేసి కాన్స్టెంట్ గా 12 ముందుకొచ్చేసి చేస్తున్నాడు. ఇక ఆంటీలే మిగిలారండోయ్, అదేనండి ఇంక ఇద్దరే మిగిలారన్నమాట. ఒకరేమో మిత్ర అమ్మాయి, ఇంకొకరేమో శ్రవంతమ్మ. మిత్ర వచ్చేసి 6% లో ఉండగా శ్రవంతి ఏమో 4% లో ఉంది. సో చూస్తుంటే మాత్రం పక్కా ఎలిమినేషన్ అయితే పిచ్చెక్కించేసేలా ఉందండో. ఇంతకీ మీరేమంటారు, ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళే వెళ్తారంటారా, లేదా ఏదైనా ట్విస్ట్లతో మళ్ళా స్ట్రాంగ్ వాళ్ళనే పంపే ఛాన్సులు ఉన్నాయా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేసేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.